కుప్పం ప్రాంత పరిసరాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ ప్రతినిధులతో ప్రాంతాల వారీగా సమావేశం కావాలని నిర్ణయించారు ఈ క్రమంలో తొలిసారిగా కుప్పం నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ అయ్యారు కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానంగా చూసుకుంటామన్నారు మూడేళ్లలో కుప్పం ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు చంద్రబాబు హయాంలో కన్నా ప్రయోజనకరంగా తీర్చిదిద్దామన్నారు ఇన్ఛార్జి గెలిపిస్తే ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు బాధ్యతలను అప్పగిస్తామని పేర్కొన్నారు కుప్పం మున్సిపాలిటీకి అరవై ఐదు కోట్ల రూపాయల విలువైన పనులు మంజూరు చేశామన్నారు కుప్పం అభివృద్ధికి అన్ని అండగా ఉంటామన్నా సీఎం జగన్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు ఇక్కడే ఇదే స్థానంలోనే కూర్చోబెడతారా లేకపోతే ఇదే భరత్ని ఇంకా పై స్థానం తీసుకొని పోతామా అనేది మీ మీద ఆధారపడి ఉంది మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా భరత్తును గెలిపించుకొని రండి భరత్ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తానని చెప్తా ఉన్నా నెక్స్ట్ రెండు రోజుల్లో అరవై ఐదు కోట్ల రూపాయలు కుప్పానికి సంబంధించి నాకు ఏదైతే ప్రపోజల్స్ భరత్ ఇచ్చినాడో అది జివో కూడా ఇష్యూ చేస్తుంది ఇదే జియో నెక్స్ట్ టూ డేస్లోనే ఈ జివో రిలీజ్ అవుతూ ఉంది వెంటనే పన్ను కూడా మొదలు పెట్టుకునే కార్యక్రమానికి వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా ఏమన్నా విషయాలు ఏమైనా కూడా కుప్పానికి సంబంధించి పూర్తిగా మీకు అన్ని రకాలుగా ఈ కాన్స్టెన్సీ నా కాన్స్టెన్సీగానే భావిస్తానండి అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తా సర్పంచ్ ఎలక్షన్స్ అదే మాదిరిగానే ఎనభై తొమ్మిదికి డెబ్బై నాలుగు సర్పంచ్లు వైఎస్ఆర్సిపికి సంబంధించిన సిపికి సంబంధించిన సర్పంచ్లు గెలిపించుకొని రాగలిగిన ఎంపీటీసీలు అంతే జెడ్పీటీసీలు అంతే ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగల ఇప్పుడు జరుగుతూ ఉంది కారణం ఈరోజు కుప్పంలో కూడా మంచి జరుగుతూ ఉన్న ప్రభుత్వానికి మంచి జరుగుతూ ఉంది అని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారి కనిపిస్తూ ఉండు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ అభివృద్ధి ఎక్కువ మంచి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇంటింట్లో కనిపిస్తూ ఉండు ఆ లెవెల్లో మంచి చేయగలిగాం కాబట్టి దేవుడు దయ చల్లగా ఉంది కాబట్టి ప్రజలు చల్లని ఆశీస్సులు మనపై ఉన్నాయి ఇక ఈ ఆశీస్సులను ఓట్ల రూపకం లేక తీసుకొని పోయే బృహత్తర బాధ్యత మీది మీ అందరికీ కూడా నేను ఇది ఒకటే చెప్తా ఉన్నా అన్ని రకాలుగా ప్రతి కార్యకర్త కష్ట సుఖాలలో తోడుగా ఉంటాం అన్ని రకాలుగా భరత్ను మీరు ఈ మూడు సంవత్సరాలుగా భరత్ను కూడా చూశారు చాలా అంటే చాలా సిన్సియర్గా పాపం కూర్చు కూర్చుంటున్నాడు కష్టపడుతూ ఉన్నాడు ఒక్కసారి తోడుగా నిలబడండి మంత్రిగా మీకు ఇంకా ఉపయోగపడతాడు ఈరోజు గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి క్యాడర్ కూడా గర్వంగా కాలు ఎగిరేసుకొని ఇంటింటికి వెళ్ళి అక్కనికి మంచి చేశామా చేశామా లేదా అని చెప్పి అడగగలుగుతా ఉన్నాం ఆ లెవెల్లో మంచి చేయగలిగాం కాబట్టి దేవుడు దయ చల్లగా ఉంది కాబట్టి ప్రజలు చల్లని ఆశీస్సులు మనపై ఉన్నాయి